మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలని గౌరవించాలన్నారు. తాము చర్చి మసీదులకు వెళ్ళినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చి చెప్పారు. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డు నాణ్యత లోపంతో పాటు అనేక సమస్యల్ని భక్తులు యోగలం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పామని అన్నారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలన్న నిబంధనని వైవీ సుబ్బారెడ్డి 150 కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారని ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తెలిసేందుకు కమిటీ వేశామని చెప్పుకొచ్చారు. ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటికి వస్తాయని, ఇప్పుడు తిరుమల లడ్డు క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం, అది పాఠశాలకు వచ్చి కదా అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి, తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్లీ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది.